హలో అండి, అందరికీ హాయ్, వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మార్నింగ్ వ్లాగు, మా దీవెన షూటింగ్కి వెళ్ళిపోయింది. కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే ఇంట్లో చేసేసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది నా శారీస్ అవన్నీ బీరువా క్లీన్ చేయక. ఇంకా నెక్స్ట్ ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది, వీళ్ళు షూటింగ్కి వెళ్ళారనేసి నేను అంటే ఇక్కడే పక్కనే నానక్రమ్మగూడలో కొంచెం ఒక 2 అవర్స్ టైం ఉంది కదా అనేసి మొత్తం ఉంటే తీయనివ్వరు అసలు ఏమి. నేను ఆ లాస్ట్లో శారీస్ అన్ని ఫోల్డ్ చేసేటప్పుడు వచ్చేసారనమాట మామారు. అలాగే మా దీవెన్ బాబు కూడా పొద్దున్నే పడుకొని లేచాడు. ఓకే, మొత్తానికైతే ఊరు తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్నీ ఎవరి బట్టలు వాళ్ళకే ఫోల్డ్ చేసి పెట్టేశాను ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు. అవి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా కొన్ని కొత్త ఉన్నవి, దీవెన్ బాబు షర్ట్స్ కొత్తవి, దీవెనది జీన్స్ ఫ్రాకు. నాకు ఒకటి శారీ పెట్టారు, ఎవరు చందు అన్నయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళు శారీ పెట్టారు. చూ చేశాను, ఏం చేసినా చూపిస్తాను నేను నాన్నకి. నువ్వు పొద్దున్న లేవగానే బ్రష్ చేయకుండా ఫోన్ తీసావా? లాక్ ఎవరు తీసారు నీకు ఫోను? నువ్వే తీసుకున్నావా? లేగు 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 దీవెన్, బ్రష్ ఎద్దురా నాని. లేవాలి, 1 2 3 లేవా? లేగు, 8 అయింది టైము, బ్రష్ ఎద్దు. లేగు, లేగాలి. స్పైడర్ మ్యాన్ అయితే లేచి కూర్చోవాలి. వన్ టూ త్రీ గో స్టార్ట్. లే. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. అలాగే వాళ్ళు షూటింగ్కి వెళ్ళిన తర్వాత మేము కొంచెం రైస్ ఉంటే దాన్ని పోపన్నం వేసుకున్నాము. నిమ్మకాయ పిండుకొని పల్లీలు వేసుకొని మా దీవెన్ బాబుకి ఇష్టమైనవి నిమ్మకాయ పిండుకొని తినేసాము కదా దీవెన్. పల్లీలు నీకు ఇష్టం కదా? కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు గింజలు, ఉల్లిపాయలు, పల్లీలు మెయిన్ ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని రైస్ కొంచెం ఉప్పు పసుపు పట్టించేసి తర్వాత మిక్స్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది రైస్ నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టం ఉంటే ఓకే, నేను ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైస్లో మిక్స్ చేసేసుకొని తినేసేయడమే. సేమ్ పులిహోరలానే ఉంటుంది, కాకపోతే అన్నం తాలింపు ఇది. పోపన్నం, చిత్రన్నం చాలా రకాలుగా అంటారు. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను మా దీవెన్ బాబు తినము. ఓన్లీ పచ్చిమిర్చి తింటాను నేను వేసుకున్నాడు. పోపు దీంట్లో యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాం. ఇంకా అయిపోయింది. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత శారీస్ అన్నీ బయట పెట్టేసుకొని బీరో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. డ్రెస్సులు అవన్నీ, బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేయించుకొని వచ్చాను. మొన్న చెప్పాను కదా వీడియోలో చాలా శారీస్ ఉన్నాయి, అవి బ్లౌజులు ఏమి కుట్టించలేదు ఇంకా అనేసి అన్నీ ఊరు తీసుకెళ్ళి కుట్టించుకొని వచ్చాను. మొత్తం అదిగిన బాబు రింగ్ లైట్ పెట్టేసి మొత్తం దాని కింద నుండి దూరం వచ్చేస్తున్నాడు. అదే మడత పెట్టేసినాం అనేసి సెల్ఫ్లో రెగ్యులర్గా యూజ్ చేసి తీసుకెళ్ళాము ఊరికి. ఇంకా బ్యాగ్స్ అన్నీ ఫోల్డ్ చేసి నేను లగేజ్ బ్యాగ్స్ మళ్ళీ బీరువాలోనే మనకి పైన హ్యాంగర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేస్తాను. ఎప్పుడైనా ఊరికి తీసుకెళ్ళేవి మాత్రం అక్కడ పెట్టేస్తాను. ఈ బ్లౌజులన్నీ స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చాను. ఇంకేదన్నా ఉందా? అన్నీ అయిపోయాయి. మడత పెట్టేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకున్నాము. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ మీకు బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు వీడియో అప్లోడ్ చేయగానే మేము నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది అన్నమాట, చూసేయచ్చు. ఇవి ఉన్నది తీసుకొచ్చిన చీరలు నేను తీసుకెళ్ళాను. బ్లౌజ్ మీదకి ఫాల్స్ అలాగే లైనింగ్స్ వేసేసి స్టిచ్చింగ్ చేయించాను. అవి ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టేసింది మా అక్క, మా మామయ్య భార్య అన్నమాట నాకు బ్లౌజులు కుట్టింది. బ్యాగ్స్ అన్నీ ఫోల్డ్ చేసి బీరువాలో పెట్టేసుకుంటాను. ఇంకా మొత్తం అన్నీ తీసి బయటేసి పేపర్స్ అన్నీ మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వేసేసాను. ఫోల్డ్ చేసిన ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా. అలాగే తర్వాత ఏ కలర్కి ఆ కలర్ కూడా సెట్ చేసి పెట్టేశాను. ఆరెంజ్ ఆరెంజ్ అలాగే బ్లాక్వి ఫస్ట్ అన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకొని బ్లూ కలర్ అలాగే బ్లాక్ రెడ్ ఆరెంజ్ ఎల్లో పింక్ ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన కూడా తీసాను, పట్టు శారీస్ బ్లౌజెస్ కూడా తీసి పక్కన పెట్టాను. ఇవి కూడా ఆల్రెడీ ఫోల్డ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఇవన్నీ బీరువాలో పట్టట్లేదు, జారిపోతున్నాయి, అందుకనే డబుల్ ఫోల్డింగ్ వేశాను చిన్నగా. ఇలా వేసేస్తే ఒక్కొక్క మనకి 4-5 శారీస్ ఒకటి బండిల్లాగా పెట్టేస్తే కొంచెం ఇలా దగ్గరికి అతుక్కొని ఉంటాయి కాబట్టి కింద పడిపోకుండా ఉంటాయి. బ్లాక్ శారీస్ అన్న ఒక దగ్గర, పింక్ అన్న ఒక దగ్గర, అలాగే కొంచెం ఎల్లో కలర్ ఇవన్నీ ఒకటి, పింక్ షేడ్ ఉన్నవన్నీ ఒకటి, ఇంతకుముందు మడత పెట్టినవి కూడా అన్నీ వేసాను. కొంచెం డార్క్ బ్లూ, నావీ బ్లూ, స్కై బ్లూ కలర్లో ఉన్నవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఉన్నాయి. అవి ఇంకా మ్యాచింగ్ అసలు లేనివి, కొన్ని దాంట్లోనే వేసేసాను. ఇంకా రెడ్, పింక్, బ్లాక్, ఎల్లో, గ్రీన్ అన్ని బీరువాల శారీస్ అన్ని తీసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో అండి, ఇప్పుడు మీకు ఒక పెద్ద కట్ట చూపిస్తా, ఒక ఆనకట్ట అంటారు కదా అలాంటిది, చూడండి. ఇవన్నీ చూసి ఏంటి అక్క ఏంటన్న చీరలు అమ్ముతున్నారా మీరు అనుకోవచ్చు. అవి అమ్మేయి కాదు, మా ఉమాయ్ అంట. వామ్మో ఇన్ని చీరలు ఉన్నాయి అమ్మా నీకు, కలర్స్ కలర్స్ మళ్ళీ అన్ని, ఇవో ఈ కలర్ ఇవన్నా, మళ్ళీ ఈ కలర్ ఇవన్నీ, మళ్ళీ ఈ కలర్లో ఇన్ని, మళ్ళీ ఈ కలర్లో ఇన్ని, ఆ కలర్లో అన్ని, ఈ కలర్లో ఇన్ని, ఈ కలర్లో ఇన్ని, ఇన్ని ఏడు వారాలు నగలు అన్నట్టు, ఏడు రంగులు చీరల. మళ్ళా ఏం చీరలు లేవంటావు మనం, అసలుకి ఎప్పుడో ఒక నైట్ వేసుకొని తిరుగుతా ఉంటావు. పని చెప్తానా, నువ్వు రోజుకి ఒక చీర కట్టుకొని ఉండాలి చెప్తాను, చెప్తాను బిడ్డ నీ మాట్లాడితే ఒక నైట్ వేసుకొని తిరుగుతావు. ఇట్లా ఇట్లా నువ్వు రోజు ఒకటి కట్టుకుంటే నెల మళ్ళీ తిప్పి మళ్ళీ తిరిగే లోపు మళ్ళీ ఫస్ట్ మళ్ళీ నెల కట్టి వస్తుంది. బా కలర్స్ కట్టాలని ఏముంది, ఇన్ని మరి ఎందుకు కొనుక్కున్నావు ఇన్ని చెప్పండి ఫ్రెండ్స్. ఇదన్నమాట మా ఉమా చీరల వారోత్సవం. ఏ కలర్ ఆ కలర్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అని నాకు చెట్లేవు పాయింట్లేవు నాకు. చూడండి నాకు ఏదో నాలుగో సెట్లు ఉన్నాయి, ఒక మూడు పాయింట్లు ఉంటాయి. లేనే లేవు నాన్న, అన్నున్నాయి కదా.
నువ్వు నాకేం సపోర్ట్ చేయాలి? నానే బాగా షాపింగ్ చేసుకుంటాడు. ఇవన్నీ ఎప్పుడో నా పెళ్లి చీరలు పెట్టుబడి చీరలు. అమ్మా వా తోకోవాలి. నానైతే అసలు దేనే తేడు కదా. నాకు చీరలు కొన్ని కూడా లేవు అసలు. ఎందుకు దీవెని అబద్ధం ఆడతావు నువ్వు? ఇవన్నీ ఆల్రెడీ కట్టేసిన, మళ్ళీ ఏం కట్టుకోను. దీవెన్ నువ్వు టీషర్ట్ వేసుకోవట్లేదు దీవెన్ రోజు కదా. నువ్వు వేసుకున్నది మళ్ళీ ఉతికేసుకుంటున్నావు కదా టీషర్ట్స్ కదా. ఇప్పుడు నువ్వు వేసుకున్న టీషర్ట్ ఆల్రెడీ నువ్వు వేసుకున్నావు కదా. బాల్కనీ నిండా బట్టలు వాడి ఉంటాయి మొత్తం. ఒక రోజు ఇంటి రోజుకి ఇన్ని బట్టలు ఇప్పుతాడు అసలు. మళ్ళీ నాకు చీ చీ అమ్మా ఇన్ని ఉన్నాయిగా అమ్మా నీకు చీ సేమ్ సేమ్ అని మళ్ళీ నన్ను ఎక్కిరిస్తాడు. ఏ వద్దు చీరలే లేవు దీవెన్. చీరలు లేవు అంట. ఇవన్నీ ఏంటి దీవెన్? ఇవన్నీ ఏంటి దీవెన్? మరి అయితే ఇచ్చే ఎవరికైనా ఇచ్చేద్దాం మరి అంతే కదా. దీవెన్ ఇగో మరి ఏం చేద్దామంటే ఇవన్నీ తీసుకెళ్ళి ఒకరోజు మొత్తం అమ్మ తెలియకుండా ఎవరికైనా ఇచ్చేద్దాం. ఓకే కొనుక్కో. నాకే మంచిది ఇచ్చేస్తే కొత్త కొనుక్కోవచ్చు. ఓకే అండి, మీరు ఇలానే చూస్తూ ఉండండి, ఇంకా చీరలు కొంటూనే ఉంటుంది ఉమా. సరే మన లాక్ కంటిన్యూ చేద్దాం, చూస్తూ ఉండండి ఫుల్ వీడియో.